ಮನಸುಗಲ ಮಹಾಶಯ ಮಹಿಮಗಲ ಮಹೋದಯ ಮನಸುಗಲ ಮಹಾಶಯ ಮಹಿಮಗಲ ಮಹೋದಯ ಧನ್ಯ ಮೇ ನೀ ಪ್ರತಿಮನು ದರ್ಶಿಂಚಗ ಪುಣ್ಯ ಮೇ ನೀ ಪದಮುಲು ಪೂಜಿಂಚಗ. నేను చిన్న వయసులోనే నాకు పెళ్ళయిందండి. నా పెళ్ళయిన తర్వాత మా అత్తమామ గారు ఏమన్నారు, మా వారికి 9 సంవత్సరాల దాకా మాట రాలేదంటండి, రాకపోతే చాలా బాధపడ్డారంట. ఎవరో చెప్పారంట బాబా దగ్గరికి వెళ్తే మాట వస్తుందని చెప్పారంట. అక్కడి బాబా దగ్గరికి పోయిన తర్వాత ఆ బాబాను చూడగానే అమ్మా బాబా అన్నాడంట. అందుకని మా మామ అత్తమామ వాళ్ళు మొదటి పేరు తీసేసి మా వారి పేరు సాయిబాబా అనే పేరు పెట్టారు. కాబట్టి అప్పటి నుంచి ఆయన అమాయకంగానే ఉంటాడు. కానీ మా ప్రాబ్లాలు ఏమి లేవు. పిల్లలు పెద్ద అయినాక మా కష్టాలన్నీ కట తీర్చారు. మా కోడళ్ళు కానీ దేవు మీద బాబా మీద చాలా భక్తి ఉంటుంది. ప్రతిసారి వాళ్ళు మ్యారేజ్ డేకి బాబా దగ్గరికి వెళ్తారు, అక్కడ పూజలు చేస్తారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పుస్తకాలు చదువుకుంటూ 9 మందికి ఇస్తారు. చాలా భక్తి ఉంది వాళ్లకు. వాళ్ళ భక్తితోనే మా ఆరోగ్యాలు కూడా మంచిగా ఉన్నాయి. ఆ బాబా మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. ఓం సారం సార్. యాక్చువల్లీ నేను బాబాని చాలా నమ్ముతాను. ఒకటి ఎందుకంటే సబ్కా మాలిక్ కేకే అంటారు ఆయన, అది నాకు చాలా నచ్చింది. ఒకటి ఇందా మా అమ్మగారు చెప్పారు కదా, నాన్నగారికి 9 ఏళ్ళ వయసుకి మాట రాలేదు, బాబా దగ్గర పోయి మాట వచ్చింది. అదొకటి నమ్మకం చిన్నప్పటి నుంచి అందరి మాకు. నేను ఏ పని చేసినా పెద్ద కొత్త పని చేసినా పక్కా టర్జనే వేస్తాను నేనైతే. అది చాలా నమ్మకం నాకైతే. ఎందుకో అని ఆయన జరిగితే అన్ని పనులు అయితే అని ఒక నమ్మకము. అన్ని గుళ్ళకి వెళ్తాను కానీ బాబానికి ఎక్కువ నమ్ముతాను. ఏ కొత్త పని చేసినా పక్కా టర్జనే చేస్తాను నేను. నేను ఇల్లు కొన్నాము, టర్జన్ రీసే చేసుకున్నాము, టర్జన్ అడ్వాన్స్ ఇచ్చాము, అలా కలిసి వస్తాం మాకు. అందుకే ఓం సాయిరామ్. అంతరంగమున అధికారివిగా, అంతరంగమున అధికారివిగా, సాయి మమ్మేలు మా మాధవునిగా, మనసు ననిలు కథలు శ్రద్ధగా వినుటకు, తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు, నీ మాటలనే మనన చేయుటకు, తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు, నీ మాటలనే మనన చేయుటకు, భక్తితో నిన్నే కీర్తించుటకు, భక్తితో నిన్నే కీర్తించుటకు, శక్తి నొచ్చుకు నీ శరణాగతులకు. పాద సేవకు గురువుల గురువకు, నీ పాద సేవకు తన్మయునిగా నిన్ను అర్చించుటకు,
గురువుల గురువకు నీ పాద సేవకు తన్మయునిగా నిన్ను అర్చించుటకు తల వంచి నీకు నమస్కరించుటకు తల వంచి నీకు నమస్కరించుటకో దీవెనలొసగుమో నీ భక్తులకు మనసున నిలువురా దాస్యము చేయుటకు స్వామి నీకు దాస్యము చేయుటకు ప్రేమతో సఖునిగా నిన్ను గలచుటకు ప్రేమతో సఖునిగా నిన్ను గలచుటకు ఆత్మ నివేదన సమర్పించుటకు ఆత్మ నివేదన సమర్పించుటకో రాజేంద్రుని కరుణించి బ్రోచుటకు మనసున నిలువురా నిత్యము అంతరంగమున అధికారివిగా అంతరంగమున అధికారివిగా సాయి మమ్మేలు మా మాధవునిగా మనసున నిలువురా మేము షెడీకి ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాము. ఆ ఫస్ట్ ఆర్తి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కావాలని అనుకున్నాము. ఆన్లైన్లో బుకింగ్ చేసాము, దొరకలేదు. మళ్ళీ అలాగే ఇలా చేసి 2 డేస్ తర్వాత ఆన్లైన్లో మాకు బుకింగ్ దొరికింది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చి అక్కడ గేట్ దగ్గర కూసోవాలని చెప్పన్నారు వాళ్ళు. అయితే మీరు ముంగట ఉంటున్నారు రాత్రికి, లేకపోతే లేదని చెప్పన్నారు, బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. ఇంత డబ్బు పెట్టి ఇంత పెట్టి చేసి వెళ్ళాము మేము అని బాబాని నమ్ముకొని నేను మేము ముంగటికి వెళ్ళాము. 2 o'clock ఎర్లీ మార్నింగ్ పోయి అంత చలిలో పోయి కూర్చున్నాం మేము. కూర్చున్నాక కూడా బాబా బాబా అనుకుంటూ పోయినాం. కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళింది మాకు దొరికింది. యాక్చువల్లీ ఆర్తి కొద్దిగా మాకు కనబడ్డది. దాని తర్వాత బాబా దర్శనం కాలేదని చెప్పి అనుకున్నాము. మళ్ళీ బయట వచ్చి శటగోపురం దగ్గర వచ్చి చూసాము మేము. అందరు చూసాక కింద నుంచి పైకి ఆకాశం దాకా ఒక రేజింగ్ అనేది ఒక వెలుతురు కనబడ్డది. అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్తి మీరు వెళ్ళారు కాబట్టి మేము బాబాని నమ్ముకొని చూసాము. ఆ మిరాకుల్ కనబడ్డది ఒకటి ఎర్లీ మార్నింగ్ గోపురం నుంచి ఆకాశం మీదకి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తిరిగి చూసాం, మళ్ళీ కాదు అని చెప్పి లైటింగ్ అనుకున్నాము. కాదు, అది మిరాకులరు. అది లైటింగ్ అనేది అని కాదు, ఆకాశం నుంచి కింది దాకా బాబాది ఉన్న మొత్తం వైబ్రేషన్ ఉన్నది. దయగల తల్లి ద్వారకా మాయి నింబ వృ
మోక్ష చల్లదనం నీ ఒడియే సాయి దయగల తల్లి ద్వారకామాయే సప్త శృంగి నీవే సద్గురువు నీవే నీ బిడ్డలకేమి భయము లేదు సాయి సప్త శృంగి నీవే సద్గురువు నీవే నీ బిడ్డలకేమి భయము లేదు సాయి మారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు మారకామాయిలో పంతుచే నీ కథలు రాయించి సచ్చరిత్రనందించి సరస్వతి వైనావు హేమాది పంతుచే నీ కథలు రాయించి సచ్చరిత్రనందించి సరస్వతి వైనావు నీ కథలు వినిపించు రాజేంద్రుని వాక్కులు భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు మోసాయి నీ కథను వినిపించు రాజేంద్రుని వాక్కులు భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు మోసాయి మారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు మారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు మారకామాయిలో దయగల సాయి మారకామాయిలో దయగల సాయి మారకామాయిలో దయగల సాయి మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా